ఈరోజు మళ్ళంటి ఇన్స్టిట్యూషన్ ఏమైనా గగనం చేసేనా చేరితే మాత్రం వాళ్ళ జీవితం ధన్యమే, నో డౌట్ ఏంటంటే. ఎందుకంటే ఇక్కడ చైర్మన్ ప్యాషన్ కదా అది, చైర్మన్ ప్యాషన్, సంస్థ అధిపతి ప్యాషన్ ఇది. స్టూడెంట్ బాగు చేయాలి, సమాజం బాగు చేయాలి కదా, తప్పని అసలు విజన్ అది కాదు, డబ్బు సంపాదించే విజన్ కాదు. డబ్బు సంపాదించాలంటే మీరు అంటగా ఇదంతా రిస్క్తో కూడుకుంది అనేసి అలా సరిపోదు, ఫీజు సరిపోదు. ఒకసారి నేను నాకు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, పంజాబ్కి వెళ్ళానండి, చండీగఢ్, పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం, మొత్తం కంట్రీ మొత్తం వచ్చాం అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ మొత్తం 2000 ఇండస్ట్రీస్ మనకు పరిచయాలు ఉన్నాయి, కాశ్మీర్ కన్యాకుమారి ప్రతి ఇండస్ట్రీస్తో. మొహాలి, పంజాబ్లో మొహాలి అని ఒక ఇండస్ట్రియల్ ఏరియాని మొహాలి అంట. ఆయన ఏమని ప్రెసిడెంట్ ఇండస్ట్రీస్ట్ ఒక 5000 ఇండస్ట్రీస్కి ప్రెసిడెంట్. మా స్టూడెంట్స్తో ఏమన్నాడంటే, చూడండి మైడీ స్టూడెంట్స్, మీరు వచ్చింది ఒక 30 స్టూడెంట్స్ వచ్చారు, మీ చైర్మన్ సార్ని ఇప్పుడు 5వ సారి 6వ సారి చూస్తున్నా, మీ 30-40 స్టూడెంట్స్ చైర్మన్ రానవసరం లేదు, ఒక లెక్చర్ ఉన్న ఎవరైనా పంపించవచ్చు. కానీ ఆయన ఎందుకు స్వయంగా వస్తున్నాడు ఇన్నిసార్లు ప్రతి బ్యాచ్తో అంటే, స్టూడెంట్స్ దగ్గరుండి ఆయన తప్ప నేర్పించాలని అంటే జరిగింది. ఆయన అన్నాడు, మీరు దగ్గర దగ్గర ఈ 3 ఇయర్స్లో నేను అనుకుంటే ఒక 20-30 ఇండస్ట్రీస్ చూస్తారుగా, మాలాంటి అంటర్ప్రినర్స్ 20 మంది పరిచయం చేస్తున్నాడుగా, లెక్చర్స్ పరిచయట్లైనా బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళని పరిచయం చేస్తున్నారు, మాలాంటి సలహాలు ఇప్పిస్తున్నారు, మేము బిజినెస్ ఎట్లా పెట్టాము, ఎన్ని కోట్లతో స్టార్ట్ చేస్తున్నాము, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అప్పుడు పెట్టింది ఎంత, ఇప్పుడు వచ్చింది ఎంత, ఇలాంటి విషయాలన్నీ మేము చెప్తున్నాం. ఒక్కొక్కరి దగ్గర, ఒక ఎంటర్ప్రినర్ దగ్గర ఒక్క విషయం తెలుసుకున్న ఒక సీక్రెట్, ఒక కాన్ఫిడెన్స్ మ్యాటర్ని 20 మంది ఎంటర్ప్రినర్స్, 20 ఎంటర్ప్రినర్స్ కలుస్తున్నారు, 20 ఎంటర్ప్రినర్స్ 20 విషయాలు తెలుసుకునేగా కంట్రీ మొత్తం తిరిగి. అసలు కంట్రీలో ఎక్కడెక్కడ బిజినెస్ ఉందో ఎవరికి తెలుసా, అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను ఒక విషయం చెప్పండి సరదాగా. పెద్ద పెద్ద మనం చూసుకున్నట్లయితే ఈ సూరత్ కానీ కోయంబత్తూరు కానీ మొత్తం లోడ్ మీద వచ్చేస్తుంది, టెక్స్ట్ టన్ టన్ వచ్చేసి తీసుకుంటారు. ఇప్పుడు మనకు అమ్మే 5000 శారీ, 10000 శారీ వాళ్ళందరికీ 500,000 కన్నా ఎక్కువ పడదు. అవునండి, నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్స్ పెడుతున్నారు. కంపెనీ పేర్లు చెప్పకూడదు కానీ మనం, అవును, కంపెనీ మీరు అందరూ ఎట్లా నడుస్తుందని చెప్పకూడదు కానీ, అవును, మరి లేకపోతే ఒక్కొక్క మన పేర్లు చెప్తే బాగోదేమో కానీ 30 లాక్స్ 40 లాక్స్ అనుకోరు రెంట్, రెంట్ ఎలా ఎగుతుండో అనుకోరు మంత్లీకి, అంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పెట్టేసి టెక్స్టైల్స్ లో 10-20% ప్రాఫిట్ ఉంది. టన్లు తీసుకొచ్చుకున్నారు, ఇక్కడ పీస్ లెక్క అమ్ముతున్నారు. ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయము, కోయంబత్తూరుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, సూరత్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది, అక్కడ అన్ని టెస్ట్ ఇండస్ట్రీస్గా. అలాగే ప్రపంచ నాలెడ్జ్ అంటే ఇది, ప్రపంచ జ్ఞానం అంటారు సార్, ఇవి ప్రపంచ జ్ఞానం, లోక జ్ఞానం లేదంటే సార్, లోక జ్ఞానం, లోకం తిరగాలి, లోకం తిరిగితే లోక జ్ఞానం వస్తుంది, బుక్ చదివితే బుక్ జ్ఞానం వస్తుంది, బుక్ జ్ఞానం ఉంటే చదివితే మర్చిపోతాము, ఎగ్జామ్ రాసిన మర్చిపోతాం కదా. వెళ్తున్నారు చాలా మంది ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు తప్ప జ్ఞానం పెంచుకోవడానికి, అది అక్కడ కాసేపు ప్లేసులు చూసేసి కాసేపు తాగేసి తిరిగేసి వచ్చేస్తే ఎంజాయ్ చేస్తాను లైఫ్ లో అనుకుంటున్నారు. అది దేని పనికి వస్తుంది అంట, నేను నాలెడ్జ్ పెంచుకోవడానికి వెళ్ళండి ఎక్కడికైనా పెడితే. సరే, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ తీసుకెళ్దాం, అన్ని యూనివర్సిటీ తీసుకెళ్తాం, ఐఎం యూనివర్సిటీ తీసుకెళ్తాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కూడా తీసుకెళ్తాం, కంట్రీలో మొత్తం అక్కడ ఏదన్నా అంటే వాళ్ళ ప్రొఫెసర్ చేత కూడా ఇప్పిస్తాం. ప్రొఫెసర్ రవి గారు ఉన్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో. ఆయన ఏమనంటే మన స్టూడెంట్స్, చూడండి ఇంతమంది ఎంటర్ప్రైజ్ చేస్తున్నారు కదా, ఒక ఇండస్ట్రీ పరిచయించుకోవాలంటే మేము దగ్గర గేట్ దగ్గర రానేరు మిమ్మల్ని. స్టూడెంట్కి మీరు వెళ్తే ఆ ఇండస్ట్రీ ఎవరు నడిపిస్తున్నారో ఆ ఇండస్ట్రీస్తో పరిచయాలు కావు మీకు. మీకేం జరుగుతుంది తెలిసిన, నారాయణ గారు ఏం చేస్తున్నారు, నెట్వర్కింగ్ బిల్డప్ చేస్తున్నారు. ఇంతమంది పరిచయాలు కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, మీరు బిజినెస్ ఉంటే మళ్ళీ అది దట్టు. కానీ మీకు ఫ్రీగా 3 ఇయర్స్లో నెట్వర్కింగ్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలతో పరిచయాలు జరుగుతున్నాయి మీకు. నెట్వర్కింగ్ ఈజ్ నెట్ వర్త్ అన్నాడు ఒక మాట, నెట్వర్కింగ్ ఈజ్ నెట్ వర్త్. కొన్ని కోట్లు అవుతుంది ఐడియాస్ రావాలంటే మీకు, ఈ ఐడియాస్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది, మీకు ఎంత ఫీజు కడుతున్నారు నాకే తెలియదు కానీ అన్నారు ఆయన. ఎవరు, ప్రొఫెసర్ రవి గారు, మహాత్మా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు. ఇందాక చెప్పాను పంజాబ్ చండీగఢ్ మహల్ యూనివర్సిటీస్తో ఆయన ఆ మాట అంటే ఈయన ఈ మాట అన్నారు. అంటే ఇంతమంది ప్రొఫెసర్లతో వింటున్నారు, ఇంతమంది పారిశ్రామికతో కలుస్తున్నారు, ఇంతమంది వ్యాపారవేత్తలు కలుస్తున్నారు, ఇన్ని రకాల పరిశ్రమ విజిట్ చేస్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుంటాడా? మనం చిన్నప్పటి నుంచి ఒక మాట అంటుంటాం పేరెంట్స్గా, మాస్టర్ అరే నీ కాలపైన నువ్వు నిలబడాలి, నీ కాలపై నువ్వు నిలబడాలి, ఎవరిపైన డిపెండ్ కాకూడదు, తన కాలపైన అతను నిలబడతాడు అంటే బ్రతకడం మీనింగ్ చెబుతున్నాం. అంటే ఎప్పుడు తన కాలం నిలబడి, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరిపైన డిపెండ్ కాడు. ఈ ప్రపంచ జ్ఞానం లేకుండా బుక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మమ్మీ నా జాబ్ రాలేదు, డాడీ రాలేదు, తీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు తిరిగి వస్తా అంటుంటాడు. దీనిని మనం అవుట్కమ్ చేస్తాం, బయట తీసుకెళ్తున్నాం. ఆ విధంగా మనం ఒక ప్రపంచ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని అందిస్తున్నాం. సో ఇవి కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ ఏమున్నాయండి మన దగ్గర? అయితే ఇప్పుడు మనం చెప్పేది గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు చెప్పుకున్నాం 3 ఇయర్స్ ప్రోగ్రామ్, హోటల్ మేనేజ్మెంట్ బీబీఏ, బీకామ్, కంప్యూటర్స్, బీసీఏ. ఇప్పుడు మనం 10th క్లాస్ సెప్పిన గురించి మాట్లాడుకుందాం.
టెన్త్ క్లాస్ తర్వాత ఎంఈసీఎస్ ఉంది. ఎంఈసీఎస్ కూడా చాలా జనరల్గా చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎంఈసీఎస్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ యాడ్ చేస్తాం ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. ఎంఈసీ వితౌట్ మ్యాథ్స్ కూడా ఉన్నట్టుంది కదండి ఎంఈసీ. ఎంఈస్ ఎం అంటే మ్యాథ్స్ కాదు, మ్యాథ్స్ లేకుండా ఎంఈస్ ప్రిపేర్. అంటే స్టాటిస్టిక్స్ కానీ ఇంకేదో ఉందని విన్నాను నేను, అందుకని. ఇప్పుడు మా వాడు చేశాడు ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఎంఈసీ వితౌట్ మ్యాథ్స్. ఓకే, అది సిబిఎస్ఈ వస్తుంది. సిబిఎస్ఈ లో ఎగ్జాక్ట్ మనం చెప్పు మాట్లాడుకుంది స్టేట్ సిలబస్. రైట్, సో మీ దగ్గర స్టేట్ సిలబస్, స్టేట్ సిలబస్ ఉంది. దట్స్ వాట్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎంఈసీని సిఈసీని మనము ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ డిగ్రీ 3 ఇయర్స్ మనకు చదువుతాడు, 5 ఇయర్స్ చదువుతాడు. ఇలా చదవడం వల్ల ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వస్తుంది, నేను చెప్పినంత వాళ్ళకి యాడ్ అవుతుంది. ఇన్ కేసు ఒకవేళ వీళ్ళు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ కూడా ఇస్తున్నాం మనకు ఎంట్రన్స్ కోచింగ్. ఐపీ మ్యాట్ అంటే ఐ అంటే ఇంటిగ్రేటెడ్ పి అంటే ప్రోగ్రామ్, మ్యాట్ అంటే మేనేజ్మెంట్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో మనం 2 ఇయర్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఇస్తాం. ఇందులో సీట్ వస్తే ఐఏఎంలో 5 ఇయర్స్ కోర్స్ చేసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో, బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఈ 5 ఇయర్స్ కూడా చదివితే మంచి ప్లేస్మెంట్స్లో వెళ్ళిపోవచ్చు. ఐపీ మ్యాట్ కోచింగ్ ఇస్తున్నాం ఎంఈసీసీకి. రెండవది క్లాట్ కోచింగ్ ఇస్తున్నాం, సిఎల్ఏటి క్లాట్. సి అంటే కామన్, ఎల్ అంటే లా, కామన్ లా అడ్మిట్ టెస్ట్. ఒకవేళ నల్సల్ లాంటి యూనివర్సిటీలో మంచి ఫేమస్ లాయర్ కావాలంటే ఈ ఎంట్రన్స్ కోచింగ్ కూడా ఇస్తున్నాం. ఐపీ మ్యాట్ కోచింగు, క్లాట్ కోచింగు, ఎంఈసీసీ వాళ్ళకి. మాకు ఈ రెండు వద్దు, మాకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావాలి, మంచి బిజినెస్ మ్యాన్కి వెళ్ళాలి, లేదా మంచి కంపెనీలో మంచి హెడ్ కావాలంటే ఈడీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం ఎంఈసీసీకి. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఎవరైనా డిఫరెంట్గా వెళ్ళాలంటే, చాలామంది ఎంఈసీసీని పెద్ద చదవట్లా. ఎక్కడ చూడండి 90% ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ బైపీసీ. అంటే ఈ రెండు చదవకపోతే జీవితంలో లేదని కొన్ని సంస్థలు రౌండప్ చేసి పడేసి, రౌండప్ చేస్తే ఏదో కన్ఫ్యూజన్ లేదు, నాకే తెలియదు అంటగా రౌండప్ చేసి పడేసేస్తారు. చదవలేను కూడా ఎంపీసీ బైపీసీ చదివిస్తున్నాడు. చదవలేని వాడిని ఎంపీసీ బైపీసీ అవసరం లేదు, ఎంపీసీ బైపీసీ చదివిన వాడి కన్నా టాప్ చేయొచ్చు. ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చేసి వాళ్ళు జాబ్స్ ఇప్పించవచ్చు వీళ్ళ ద్వారా. అలాంటి నాలెడ్జ్ ఇవ్వట్లా. ఎంఈసీఎస్ అంటే జనరల్, నిజం మీరంటే జనరల్ గ్రూప్లే, కానీ మనం ప్రొఫెషనల్ గ్రూప్ తీసుకెళ్ళాం ఎంఈసీఎస్ని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్ళాం. ఇంకొకటి టీహెచ్ఎం గ్రూప్ ఉంది. టీహెచ్ఎం టీ ఫర్ టూరిజం, హెచ్ అంటే హాస్పిటాలిటీ, ఎం అంటే మేనేజ్మెంట్. టూరిజం హాస్పిటాలిటీ ఇంటర్మీడియట్ గ్రూప్ పెట్టారు, లైక్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ లాగా టీహెచ్ఎం పెట్టారు. చాలా తెలియదు ఈ సైన్స్ చదవలేని వాళ్ళు, మ్యాథ్స్ చదవలేని వాళ్ళు, కామర్స్ చదవలేని వాళ్ళు హ్యాపీగా టీహెచ్ఎం తీసుకోవచ్చు. టీహెచ్ఎం 2 ఇయర్స్, బీహెచ్ఎం 3 ఇయర్స్, బ్యాచిలర్స్ అపార్ట్మెంట్. ఈ 5 ఇయర్స్ చదువుకుంటే హ్యాపీగా కలర్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు 25 కంట్రీస్లో. ఇంతకు మనం అంతగా 5 ఇయర్స్ కోర్స్ ఇది, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పుకుందాం, ఎవరైనా 10th క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా ఈరోజు కొన్ని అదర్ బోర్డ్స్ ఉన్నాయి, సిక్కిం బోర్డులు అని కొన్ని బోర్డులు, కేవైఎస్ కొన్ని బోర్డులు ఉన్నాయి, దాని ద్వారా వీళ్ళకి సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఇంకో 3-4 డేస్లో మళ్ళీ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే 1,50,000 ఫెయిల్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ May 24th నుంచి May 31st ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు మళ్ళీ 1.5 లక్ష రిజల్ట్స్ మళ్ళీ 3-4 డేస్ వస్తుంది. అందులో మళ్ళీ ఫెయిల్ అయితే ఎవరు అఘాయితీ పాల్పడద్దు. మేము ద్వారా తెలియజేస్తున్నాం, నేను మళ్ళీ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటాను, నా జీవితం లేదు, లైఫ్ లేదని అనుకోవద్దు. అలాంటి వాళ్ళు కూడా నేను మీ ఛానల్ ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, వాళ్ళు 1 సిటీ ఎగ్జామ్ ఉంది, అందులో హ్యాపీగా పాస్ అవుతారు, ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి. అందులో పాస్ అయిన కూడా తెలంగాణ బోర్డు నుంచి ఈక్వల్ సర్టిఫికేట్, ఎలిజిబుల్ సర్టిఫికేట్ వస్తుంది, దాని ద్వారా కూడా 3 స్కోర్ చేసుకోవచ్చు. ఇలాంటి కోర్సు సమస్యలు కూడా ఉన్నాయి, ఇలాంటి కోర్సులు ఉన్నవి. అందువలన ఎవరు కూడా అధిరీపడకుండా, నెగిటివ్ వెళ్ళకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, నాకు లైఫ్ లేదనుకుండా, మళ్ళీ అలాంటి మంచి సమస్యలు ఉన్నవి. ఎక్కడో లక్షల ఫీజు పెట్టి క్యాంపస్ జాయిన్ అవుతాయని ఆ క్యాంపస్ అనుకుంటున్నారు, కాకపోయినా కూడా అంతకంటే టాప్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు ఇలాంటి మనం లాంటి సమస్య వల్లే ప్రపంచానికి ఎంటర్ప్రెన్స్ అవుతుంది. పెద్ద పెద్ద సమస్యలు ఎంటర్ప్రెన్స్ కావట్లా, ఏదో కంపెనీకి హెడ్నో లేకపోతే 10 లక్షల 20 లక్షల కోటి రూపాయలకు ఏదో ప్యాకేజ్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మళ్ళాంటి చదివిన సమస్యల్లోనే హెడ్లు అవుతున్నారు, పెద్ద పెద్ద అధిపతులు అవుతున్నారు, వ్యాపారవేత్తలు, సామ్రాజ్య అధిపతులు అవుతున్నారు. అందువలన హ్యాపీగా రండి. అలాగా మన డాక్టర్ నారాయణ గురు మినిమేషన్లో చివరిగా మనం కంక్లూజన్గా ఏంటంటే, డిగ్రీలో 4 కోర్సు అందిస్తున్నాము, బ్యాచిలర్ ఆఫ్ అటమెంట్ కోర్సు, బీబీఏ, బీహెచ్ఎం, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ. అంత ప్రొఫెషనలిజం, అంత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. ఇంటర్మీడియట్లో 10th క్లాస్ మీద ఎంఈసీసీసీ ఇత్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఐపీ మ్యాట్ కోచింగ్, క్లాట్ కోచింగ్ ఇస్తున్నాము. మ్యాథ్స్, సైన్స్, కామర్స్ కూడా చదవలేను అనుకున్న వాళ్ళకి టీహెచ్ఎం గ్రూప్ కూడా ఉంది, ఆ దగ్గర చదువుకోవచ్చు. ఫెయిల్ అయిన కూడా అవకాశం ఉంది, ఇలాగ అన్ని రకాల అవకాశం ఉంది మన దగ్గర. విత్ తక్కువ ఖర్చుతో ప్రపంచ జ్ఞానం, లోక జ్ఞానం అందించే కోర్సు ఉంది కాబట్టి, సంస్థ ఉంది కాబట్టి. పెట్టి కూడా నిన్న మొన్న పెట్టిన సంస్థ కాదు, 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ నడుపుకున్న సంస్థ ఇది. అందువల్ల బ్రహ్మాండంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందువల్ల మీరు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ధన్యవాదాలు.